हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्रीलक्ष्मी वॉइस। मुंदुगा अंदरिकी वरलक्ष्मी व्रतम शुभाकांक्षलु। नेनु ई विधंगा वरलक्ष्मी व्रतम सेलिब्रेट चेसुकुन्नानु अनेदि मीतो शेर चेस्तुन्नानु। मीरु एला शेर चेसारु अनेदि नातो कमेंट बॉक्स लो शेर चेसुकोंडि। मुंदुगा नेनु इक्कड मुग्गु वेसेसुकोनि मार्निंग गडपकि पूज चेसुकुनेसानु ई विधंगा। తర్వాతేమో నేను రెగ్యులర్ గా పూజ చేసే దగ్గర పూజ స్టార్ట్ చేసేసాను। ఈ విధంగా ఫస్ట్ గణపతి పూజ చేసుకొనేసి తర్వాత నార్మల్ పూజ కూడా చేసుకున్నాను। ఈ విధంగా తర్వాత ఇక్కడ సెపరేట్ గా నేను అమ్మవారిని అనేది కూర్చోబెట్టాను। ఇక్కడ స్టార్టింగ్ ఎలా చేశాను అంటే ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టాలి అనుకున్నానో అక్కడ ఫస్ట్ ముగ్గు వేసాను। తర్వాత పద్మ ముగ్గు వేసి దాని ఈ విధంగా పీట పెట్టి తర్వాత అమ్మవారి పటం పెట్టాను। ఒక ప్లేట్ లో నేను కొద్దిగా రైస్ తీసుకొని అందులో కల్షం పెట్టాను। కల్షం లోకి వచ్చేసి వాటర్ తీసుకొని పసుపు కుంకుమ అక్షంతలు దక్షిణ వేసాను। తర్వాత ఈ విధంగా బ్లౌజ్ పీస్ తో ఒక సారీ లాగా కట్టేసుకున్నాను కింద కల్షానికి। తర్వాత ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకునేసి ఈ విధంగా కొబ్బరికాయ పెట్టిన తర్వాత ఇంకొక బ్లౌజ్ కూడా ఈ విధంగా పెట్టేసాను। తర్వాత కొబ్బరికాయకేమో ఫుల్ గా పసుపు రాసాను। అంటే కొబ్బరికాయకి ఎందుకు రాస్తాము ఈ విధంగా పసుపు అంటే అమ్మవారి ముఖానికి మనము పసుపు రాసి కుంకుమ పెట్టినట్లు నేను కూడా ఈ విధంగా చేసుకున్నాను। తర్వాత కల్షంలో కూడా మూడు తాంబూలాలు అంటే మూడు తమలపాకులు ఈ విధంగా పెట్టేసుకునేసి కావాల్సిన ప్రసాదాలు తర్వాత పూజ సామాగ్రి అంతా కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను। తర్వాత అమ్మవారికి ఈ విధంగా ఒక దారంలోకి నేను వైట్ కలర్ నూలులోకి మూడు పోగులు తీసుకొని దానికి పసుపు రాసి ఈ విధంగా దానికి పసుపు కొమ్ము కొట్టేసుకునేసి ఇక్కడ కలశానికి అమ్మవారికి కూడా కట్టేసుకున్నాను। తర్వాత ఏమో మనం ఏ నగలైతే పెట్టాలి అనుకుంటామో ఆ నగల్ని ఒకసారి బాగా క్లీన్ చేసి క్లాత్ తో తుడిచేసి ఈ విధంగా అమ్మవారికి పెట్టేశాను। మనం ఎక్కువగా అమ్మవారికి నల్ల పూసలు పెడతాం కదా, నేను అదే విధంగా పెట్టేశాను। తర్వాత బ్యాంగిల్స్ కూడా పెట్టేశాను। తర్వాత పువ్వులు ఫ్రూట్స్ అన్ని ప్రసాదాలు కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను। ఈ విధంగా మరి ఒకసారి సారీని కూడా అరేంజ్ చేసుకున్నాను। అమ్మవారికి మనం ఎక్కువగా చామంతులు రోజాలు లేదా తామర పువ్వులు యూస్ చేస్తాం కదా, కానీ ఇక్కడ ఇప్పుడు మనకు సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి మనము బయటికి తామర పువ్వులు కట్టుకులర్గా కావాలి అనేసి వెళ్ళి తీసుకురాలేం కదా, అందుకని పెట్టలేదు। తర్వాత ఇక్కడేమో దీపారాధన స్టార్ట్ చేసేసాం। ఈ విధంగా పసుపు కుంకుమ అంతా పెట్టేసుకొని దీపారాధన స్టార్ట్ చేసి శ్లోకాలు అమ్మవారి స్తోత్రాలు ఆ విధంగా పూజ స్టార్ట్ చేశాను। మా కస్టమ్స్ లో అయితే వరలక్ష్మి వ్రతము సపరేట్ గా చేసేదేమి లేదు। మేము ఎక్కువ ఇక్కడ బెంగళూరులో ఉంటాం కాబట్టి నేను రెగ్యులర్ గా ఎక్కువ వెళ్తూ ఉంటాను। అలా చూసి నేను ఒక 4 ఇయర్స్ నుంచి ఈ విధంగా అమ్మవారిని సపరేట్ గా కూర్చోబెట్టి నార్మల్ పూజ చేస్తాను। సపరేట్ గా అంటే ఇట్లా వరలక్ష్మి వ్రతము కథలాగా అలా అయితే చేసేది ఏముండదు। ఈ విధంగా పూజ అంతా స్టార్ట్ చేసి సగం పూజలో మా పిల్లలు కూడా నాతో బట్టి జాయిన్ అయినారు। నేను కూడా పిల్లలందరితో కలిపి మంచిగా పూజ చేసుకున్నాము। నేను ఎప్పుడు పూజ చేసేటప్పుడు కంపల్సరీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేపిస్తాను, ఎందుకంటే పిల్లలకి పూజ చేయడం అనేది మనము పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేపించాలి, అది కూడా చాలా మంచిది। ఈ విధంగా కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత మేము కర్పూర హారతి ఇచ్చాము అమ్మవారికి। కర్పూర హారతి అయిపోయిన తర్వాత నేతి హారతి కూడా ఈ విధంగా అమ్మవారికి సమర్పించాము। తర్వాత అందరూ మంచిగా ఉండాలని అందరిలో మేము కూడా మంచిగా ఉండాలి అనేసి అమ్మవారిని అయితే కోరుకున్నాము। ఈ విధంగా పూజ అంతా అయిపోయినాక మేము పూజ గదిలో నుంచి బయటికి వచ్చేసాము।
మీకొకసారి అమ్మవారిని ఏ విధంగా ఉన్నారు అనేది మీకోసం ఒకసారి చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇక్కడేమో మేము రెగ్యులర్గా పూజ చేసేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.